నమస్తే యాక్ న్యూస్ కు స్వాగతం నేను మాలామణ్యం ముందుగా హెడ్లైన్స్ రాజ్యాంగ విలువలకు పట్టిన చెద బీజేపీ సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యురాలు బృందాకారత్ ఎద్దేవా అడ్డగోలు కమిటీలతో జీవీఎంసీ ఆదాయానికి గండి పెడుతున్నారు మేయర్ కమిషనర్లపై మూర్తి యాదవ్ మండిపాటు జనగణనలో బీసీ కులాలను లెక్కించాలి బీసీ సంక్షేమ సంఘం నేత శంకర్రావు డిమాండ్ ఆగమ శాస్త్ర పద్ధతులపై అవగాహన పెంచుకోవాలి సింహాచలం ఆలయ అధికారులకు టీడీపీ పాసర్ల ప్రసాద్ సూచన ప్లాంట్ పరిరక్షణకు ప్రాణాలైన అర్పిస్తాం ఉక్కు దీక్షలో దీక్షాపరుల శపథం ఇక వార్తల వివరాలు చూద్దాం మోడీ సర్కార్ పాలనపై సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బృందాకారత్ మండిపడ్డారు ఈ నెల 27న జరిగే దేశ బంద్ను జయప్రదం చేయాలని కోరుతూ ఏయూ కాన్వికేషన్ హాల్లో ఆ పార్టీ నగర కమిటీ ఏర్పాటు చేసిన సభలో ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు రాజ్యాంగ విలువలకు పట్టిన చెదగా బీజేపీని విమర్శించారు కేంద్రంలో మోడీ పాలనపై సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యులు బృందాకారత్ ఫైర్ అయ్యారు ప్రజా సమస్యలపై కాకుండా మత సమస్యలపై పోరాటం బీజేపీ పనిగా మారిందని విమర్శించారు భారత రాజ్యాంగాన్ని కాదని మనుస్మృతి ప్రకారం పాలన సాగిస్తున్న పార్టీగా బీజేపీని ఎద్దేవా చేశారు దేశ సంపదను అదానీ అంబానీలకు కట్టబెడుతున్నారని ఈ కార్పొరేట్ అనుకూల విధానాల వల్ల ఒక్క కార్మికులు మాత్రమే కాదు మిగిలిన రంగాలు కూడా కుదేలవుతున్నాయని వాపోయారు ప్రభుత్వ రంగాలను ప్రైవేటీకరణ చేయొద్దని కాదని ముందుకెళ్తే అది మోడీ సర్కార్కే ముప్పని హెచ్చరించారు ఢిల్లీలో 9 నెలలుగా రైతులు పోరాట పటిమ చూపిస్తున్నారని 3 వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని పోరాటం చేస్తున్నా పార్లమెంటులో సంఖ్యాబలం చూపించి చట్టం చేసుకోవడం అప్రజాస్వామికమన్నారు రాష్ట్ర విభజన హామీలను కేంద్రం ఎందుకు నెరవేర్చడం లేదని ప్రశ్నించారు రాష్ట్ర ప్రజల ప్రయోజనాలే అజెండాగా అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ ఇతర పార్టీలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు ఈ సమావేశంలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ నరసింహరావు సిపిఐ రాష్ట్ర సమితి సహాయ కార్యదర్శి జేవి సత్యనారాయణమూర్తి సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ నేత కొండయ్య సిపిఎం నగర కార్యదర్శి గంగారావు తదితరులు పాల్గొన్నారు ఇస్ లైక్ ద పాలసీ ఆఫ్ ద చద ఇట్ ఇస్ ఈటింగ్ ఇంటూ ద కాన్స్టిట్యూషన్ బట్ ఇట్ ఇస్ కీపింగ్ ద ఫ్రేమ్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ సో మోడీ జీ సెల్ఫ్ self-reliance made in India but the chada policy is sell off all the public sector assets to Adani Ambani all the big corporates of India to loot and plunder the assets of the people of India every public sector steel defense banks insurance railways airlines airports everything is sold to Adani Ambani foreign and domestic capital against the constitutional provision of self reliance of sovereignty so it is not just the workers who are affected yes they are affected economic spine of India which is being weakened every single bone is being impacted and affected by these privatization policy CPIM the demand of the CPI the demand of the left parties stop the privatization stop the loot and plunder of India's public assets Modi ji you are here today tomorrow the struggle of the people is going to remove you from power but in the meanwhile do not touch the public assets of India we congratulate the Vizag steel plant workers their unity their struggle has ensured even 1% of the steel plant's assets could not be privatized Modi ji 100% will never happen as long as the unity is there the people the workers of Vizag will never let it happen
In support of the farmers' struggle, we say to the central government, withdraw the 3 anti-farmer agri laws. జీవీఎంసీ మేయర్ కమిషనర్ ఆధ్వర్యంలో అడ్డగోలుగా కమిటీలు వేసి సంస్థ ఆదాయానికి గండి కొడుతున్నారని జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ ఆరోపించారు. నగరంలోని ఓ హోటల్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జీవీఎంసీ షాపులు, షాపింగ్ కాంప్లెక్స్లు, కళ్యాణ మండపాలు, మార్కెట్ల విషయంలో లీజుదారుల నుంచి డబ్బులు వసూలు చేయడంలో జీవీఎంసీ రెవెన్యూ అధికారులు కుమ్మక్కై కాలయాపన చేస్తున్నారని మండిపడ్డారు. దీనివల్ల మొండి బకాయిలు కుప్పలు తెప్పలుగా పేరుకుపోయాయన్నారు. లీజుదారుల నుంచి తక్షణం బకాయిలు వసూలు చేయాలనే విషయం జీవీఎంసీ కమిషనర్ జోనల్ స్థాయి అధికారులకు తెలిసి కూడా కావాలనే తాత్సారం చేస్తూ జీవీఎంసీ రెవెన్యూకి గండి కొడుతున్నారని విమర్శించారు. తక్షణమే కొత్త కమిటీని వేసి మొండి బకాయిలు వసూలు చేయాలని డిమాండ్ చేశారు. మేయర్ గారికి కౌన్సిల్లో కూడా తెలియజేయడం జరిగింది. రెండు పర్యాయాలు స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ యొక్క షాప్ లీజుల విషయం మీద, బకాయిల విషయం మీద చర్చ పెడితే రెండు సార్లు కూడా స్టాండింగ్ కమిటీ సభ్యులందరూ కూడా ఈ విషయాన్ని లీగల్ వెరిఫై చేశారు. లీగల్లో ఏమని వచ్చింది, ఫ్రెష్ గా ఆప్షన్ అయ్యాలి, పాత లీజుదారుల్ని అక్కడితో ఆపేసి మొత్తం బకాయిలు వసూలు చేసి ఫ్రెష్ ఆప్షన్ అయ్యాలని చెప్పి అన్నారు. స్టాండింగ్ కౌన్సిల్, మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ కూడా అదే చెప్తుంది. ఇప్పుడు ఏమొచ్చి ఒకటినా వీళ్ళు ఏం చేశారండి, గౌరవ మేయర్ గారు, ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాలకి వీళ్ళు ఒక కొత్త కమిటీని వేసేసుకున్నారు. కౌన్సిల్లో ఎటువంటి ప్రతిపాదన లేకుండా, కౌన్సిల్ సభ్యుల ఆమోదం లేకుండా అడ్డగోలుగా వీళ్ళు ఇచ్చినటువంటి, వీళ్ళు చేసినటువంటి కమిటీ న్యాయబద్ధంగా చల్లదు. 907 షాపులకి, కళ్యాణ మండపాలకి, లీజులకి 100 కోట్ల రూపాయల పైన బకాయి ఉంటే వీళ్ళు కమిటీలో 5 సభ్యులు కలిపి వీళ్ళ నిర్ణయాలు తీసేసుకొని వీళ్ళ నిర్ణయాలు ఇచ్చిన 18 కౌన్సిల్లో టేబుల్ ఎజెండా కింద పెట్టేసి 20 షాపులు ఓపెన్ చేసుకోవాలని రంగం సిద్ధం చేస్తారా? అంటే దీని వెనకాల ఎంత దురాలోచన ఉందో దీన్ని బట్టి అర్థం అవ్వాలి. కౌన్సిల్ సభ్యులందరూ ఆమోద్యోగంగా ప్రతి ఒక్క విషయాన్ని కూలంకుషంగా రెవెన్యూ అధికారులు పూర్తి స్థాయిలో సభ్యులందరికీ సమాచారం ఇవ్వాలి. ఇచ్చిన తర్వాత పూర్తి స్థాయిలో చర్చ జరగాలి. అసలు బకాయిలు ఏ విధంగా వసూలు చేస్తాం? ఖచ్చితంగా 100 కోట్ల రూపాయలు ఏదైతే విశాఖ మహానగర పాలక సంస్థ ఆదాయం ఉందో పూర్తి స్థాయిలో రాబట్టేంత వరకు జనసేన పోరాడుతుంది. ఖచ్చితంగా ప్రజల పైన దొడ్డిదారిలో పన్నులు పెంచేటువంటి కార్యక్రమాన్ని, చెత్తపన్నేసేటువంటి భారాన్ని కన్నా వీనికి ఈ వసూలు చేయడానికి ముందరుండాలి. సభ్యులందరూ కూడా కలిసి రావాలి. 98 సభ్యులు ఈ యొక్క 100 కోట్ల రూపాయలు జీవీఎంసీ ఆదాయానికి గండి కొడుతున్నటువంటి కొంతమంది అధికార పార్టీ నేతలు కానీ టీడీపీ నేతలకు కానీ వాళ్ళ కొమ్ము కాయకండి అని చెప్పి మేము ఎంతో పలుకుతూ ఉన్నాం. ఏపీ బీసీ సంక్షేమ సంఘం విశాఖ నగర కమిటీ సమావేశం నగరంలోని ఓ హోటల్లో జరిగింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేశన శంకర్రావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో నగరాధ్యక్షుడిగా పెతకంశెట్టి శ్యామ్ సుధాకర్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా కేశన ఫణిదీప్తి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా శంకర్రావు మాట్లాడుతూ జనగణనలో బీసీ కులాలను లెక్కించాలని డిమాండ్ చేశారు. బీసీ కులాలను లెక్కించి రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కోరారు. రాజకీయ పార్టీలన్నీ కూడా చట్టసభల్లో సీట్ల కేటాయింపులో, సంక్షేమ పథకాలు అమలు చేయడంలో బీసీ కులాలపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయని మండిపడ్డారు. సమావేశంలో బీసీ సంక్షేమ సంఘం నాయకులు రాంబాబు, పలువురు సంఘం పెద్దలు పాల్గొన్నారు. మనకి స్వతంత్రం వచ్చింది, మన పాలకులు పరిపాలన చేస్తూ ఉన్నారు, కేంద్రంలో కానీ రాష్ట్రాల్లో కానీ పరిపాలన చేస్తూ ఉంటే అయ్యా ఈ దేశంలో ఉన్నటువంటి ఓబీసీ కులాల యొక్క గణాంకాన్ని సేకరించమని మేము ప్రాధేయపడి అడిగితే ఇవాళ కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు ఈ యొక్క దేశంలో ప్రతి సంవత్సరాలకి కుల గణాంకాలు సేకరించేటువంటి కార్యక్రమం రేపు 2021లో స్టార్ట్ చేయబోతూ ఉన్నారు. కనీసం వారికి నిమ్మకు నీరెత్తినట్టుగా ఈ యొక్క సమస్యని పక్కదోవ పట్టించే విధంగా ఈ యొక్క ఓబీసీ కుల గణాంకాన్ని వాళ్ళు ఇచ్చేటువంటి ఫార్మెట్లో ఈ యొక్క కాలాన్ని పక్క పెట్టేటువంటి పరిస్థితులు కూడా మేము చూసినటువంటి పరిస్థితి. మేము ఇటీవల ఢిల్లీ కూడా వెళ్ళాం, అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడిని కలిసాం, 27 పార్లమెంటు సభ్యులను కలిసాం, అదేవిధంగా 7 కేంద్ర మంత్రులను కలిసాం. అయ్యా ఈ దేశంలో ఓబీసీల కుల గణాంకాల్ని ఏర్పాటు చేసేటువంటి కార్యక్రమానికి మీరు శ్రీకారం చుట్టి ప్రధానమంత్రి గారిని మీరు వెళ్ళి ప్రధానమంత్రి గారితో మాట్లాడి ఈ బీసీ యొక్క కుల గణాంకాలు సేకరించమని మేము డిమాండ్ చేసినది కూడా జరిగింది. తప్పనిసరిగా ఈ యొక్క కుల గణాంకాలు చేపట్టేటువంటి కార్యక్రమాన్ని మీరు శ్రీకారం చుట్టాలి అని చెప్పని మేము అపాయింట్మెంట్ కూడా కోరటం కూడా జరిగింది.
త్వరలోనే ముఖ్యమంత్రి గారిని కూడా కలిసి వారికి కూడా మేము సవినయంగా వినిపిస్తాం. మేము భారత రాజ్యాంగ ప్రకారంగా మరి మాకు వచ్చినటువంటి హక్కుల్ని మీరందరూ కాలరాస్తా ఉన్నారు. ఇది సరైనటువంటి విధానం కాదు. మీరు తప్పనిసరిగా మా యొక్క కుల గణాంకాలు చేపట్టేటువంటి కార్యక్రమాన్ని ఇది ఒక దేశవ్యాప్తంగా రాష్ట్రవ్యాప్తంగా కూడా ఒక యజ్ఞంలాగా తీసుకుని మరి ప్రజల చైతన్యవంతులు చేసి భవిష్యత్తులో అందరూ కూడా కుల గణాంకాలు చేపట్టాలి అనేటువంటి కార్యక్రమాన్ని మేము తీసుకెళ్తున్నామన్నటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేస్తూ సింహాచలం గోశాలలో ఇటీవల లేగదూడల మృత్యువాత ఘటనపై విశాఖ టీడీపీ పార్లమెంట్ ప్రధాన కార్యదర్శి పాసర్ల ప్రసాద్ మండిపడ్డారు. దేవస్థానం తొలి పావంచ వద్ద ఉన్న ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. ఆలయ అధికారులు ఆగమ శాస్త్ర పద్ధతులపై అవగాహన పెంచుకోవాలని సూచించారు. దేవాలయాలను వ్యాపార కేంద్రాలుగా చూడొద్దని, భక్తుల మనోభావాలను గుర్తించాలని కోరారు. లేగదూడల రక్షణపై ప్రత్యేక శ్రద్ధ కనపరచాలని సూచించారు. ఈ అధికారులు ముందుగా మరి ఎవరైతే ఈ పాంచరాత్ర ఆగమ శాస్త్రంలో నిష్ణాతులు ఉన్నారో, ఎవరైతే ఈ వేదాల్లో పండితులు ఉన్నారో, ఎవరైతే స్వామీజీలు ఉన్నారో వాళ్ళ దగ్గర ముందు శిక్షణ తీసుకోండి. అసలు దేవాలయాలకు వచ్చిన భక్తులు ఏ రకంగా మీరు ట్రీట్ చేయాలో తెలుసుకోండి. ఈ దేవాలయాలని వ్యాపార కేంద్రాలుగా మలచవద్దు. ఇక్కడికి భక్తుల మనోభావాలను మనం గుర్తించుకోవాలి. అలాగే ఈ కోడెదూడ సమర్పణ అనేది మీరు చేత కానప్పుడు, మీరు పనిచేయలేనప్పుడు దానికి ప్రత్యామ్నాయం కనుక్కోవాలి. ఆ కనుక్కునే విధంగా మీరు దీని మీద డిస్కషన్ పెట్టాలి ఆధ్యాత్మికవేత్తలతో, అలాగే పౌరులతో. అదేవిధంగా మరి ఎవరైతే పెద్దలు ఉన్నారో పెద్దలతో అందరితో డిస్కషన్ పెట్టి దీనికి ఒక మార్గాన్ని కనుక్కొని ఆ మార్గాన్ని ఇంప్లిమెంట్ చేయడం కోసం విస్తృత ప్రచారం కల్పించండి. ప్రచారం కల్పించి ఈ మూగజీవాలు తెల్లారితే మా ఇళ్ల ముందు చనిపోతున్నాయి. మరి చూస్తుంటే బాధేస్తుంది, కుక్కలు కరిచేస్తున్నాయి. మరి వాటి ఎవరు అసలు ఎవరు బాధ్యులు? మాకు సంబంధం లేదండి. ఒక బోటు పెట్టి వదిలేస్తే సరిపోతుందా? అసలు ఎటువంటి ఎటువైపు పోతుంది అసలు ఈ ప్రభుత్వం? వాటికి వాటిని పరిరక్షించాల్సిన బాధ్యత మీకు లేదా? ఆ గోవుల్ని పరిరక్షించాల్సిన బాధ్యత లేదా? ఈరోజు ఏంటి ఎక్కడికి వెళ్ళిపోతుంది? తక్షణమే దీనిపైన మరి మీరు చర్యలు తీసుకున్న పక్షంలో మేము ఖచ్చితంగా దీనిపైన ఉద్యమిస్తామని మేము తెలియజేసుకుంటున్నాం. మరి విశాఖ పార్లమెంటరీ తెలుగుదేశం పార్టీ నుంచి ఇది ఖచ్చితంగా దీన్ని ఒక ప్రజాఉద్యమంగా తీసుకొని మరి భక్తుల మనోభావాలను కాపాడాలనే ధ్యేయంతో మేము ఉద్యమిస్తామని, ముఖ్యంగా ఈ మూగజీవాలకి రక్షణ కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉందని, ఒకవేళ దేవస్థానం వాళ్ళు పనిచేయలేకపోతే ప్రభుత్వం ముందుకు రావాలి. ప్రభుత్వం ముందుకొచ్చి వాటిని సంరక్షించాలి. వాటిని సంరక్షించి వాటికి ఒక దశ దిశ నిర్దేశం చేయాలి. అలా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు మోడీ సర్కార్ తీసుకున్న నిర్ణయాన్ని అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో ఉద్యమిస్తున్నాయి. అందులో భాగంగా జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద జేఏసీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 168వ రోజు కొనసాగాయి. జాతి హక్కైన విశాఖ ఉక్కు పరిరక్షణకు అఖిలపక్ష కార్మిక ప్రజా సంఘాల జేఏసీ ఉక్కు సంకల్పంతో దీక్షలు కొనసాగిస్తోంది. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు నినాదంతో జీవీఎంసీ గాంధీ పార్క్ వద్ద చేపట్టిన ఈ దీక్షలు 168వ రోజుకు చేరుకున్నాయి. ఈ దీక్షా శిబిరానికి సీఎఫ్టీయుఐ సంఘీభావం తెలిపింది. ఈ సందర్భంగా యూనియన్ జిల్లా అధ్యక్షురాలు కె లక్ష్మి మాటన ఎందరో ప్రాణత్యాగాల ఫలితంగా సాధించుకున్న విశాఖ ఉక్కును ప్రైవేటుపరం చేస్తామంటే సహించేది లేదని హెచ్చరించారు. అవసరమైతే ప్లాంట్ పరిరక్షణకు ప్రాణత్యాగాలకు సైతం వెనుకాడేది లేదని స్పష్టం చేశారు. ట్రెడిషనల్ ఫిష్ వర్కర్స్ యూనియన్, డొమెస్టిక్ వర్కర్స్ ఈరోజు సిఎఫ్టీఐ అందరిలో 168వ రోజు అఖిలపక్ష కార్మిక సంఘాలు ఇది జేఏసీ తరపున మేము ఈరోజు 40 మంది మహిళలమే ఇక్కడ ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు నిరాహార దీక్ష చేస్తున్నామండి. ఈ ఒక స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపాలనేసి మా ఒక పోరాటం. ఈ పోరాటం ఈ స్టీల్ ప్లాంట్ ఆపే వరకు కూడా కొనసాగుతూనే ఉంటుంది. ఎందుకంటే స్టీల్ ప్లాంట్లో 400,000 మంది జీవనోపాధి చేసుకుంటూ కాలం గడుపుతున్నారండి. ఎంతో ప్రాణత్యాగాలు చేసి భూములు దారదత్తం చేసి ఆ విధంగా ఈ స్టీల్ ప్లాంట్ని రక్షించుకున్నారు. ఇలాగే రెండుసార్లు పోరాటాలు చేసి దక్కించుకున్నారు. ఇది 3వ సారి అండి. ఎందుకంటే స్టీల్ ప్లాంటు అన్ని డొమెస్టిక్ వర్కర్స్కి అయితేనేమి, ఆటో కార్మికులకి అయితేనేమి, దాని మీద చాలామంది 400,000 మంది కార్మికులు జీవనోపాధి చేస్తున్నారు. ఆ విధంగా స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేసినట్లయితే కనుక వాళ్ళు నడి రోడ్డు మీద వాళ్ళ కుటుంబాలన్నీ కూడా చల్ల చెదిరైపోయే పరిస్థితి ఈరోజు ఏర్పడింది.
ఈ కేంద్ర గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని మా అఖిలపక్ష కార్మిక సంఘాల తరపున జేఎస్ తరపున మా ఒక సిఎఫ్టిఐ ఒక భాగమండి కన్ఫెడరేషన్ ఫ్రీ ట్రేడ్ యూనియన్ ఈ విధంగా మా మహిళలు ఈ రోజు ఈ 168వ రోజు కూర్చోవడం జరిగింది ఒక మీడియా మిత్రులకి మన విలేకరులకి కూడా ఈ ఒక సమావేశం ద్వారాగా కేంద్ర గవర్నమెంట్ తెలియపరుస్తారని అవకాశం ఇచ్చినా మీకు విశాఖ లోక్సభ సభ్యులు ఎంవీవీ సత్యనారాయణ పుట్టినరోజు వేడుకలను వైసీపీ నాయకులు కార్యకర్తలు ఆయన అభిమానులు సేవా కార్యక్రమాలుగా నిర్వహించారు అందులో భాగంగా వైసీపీ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గం జిల్లా బీసీ విభాగం అధ్యక్షులు రామన్న పాత్రుడు రవీంద్రనగర్ మున్సిపల్ పాఠశాల పిల్లలకు ఎంపీ చేతుల మీదుగా పుస్తకాలు పెన్నులు శానిటైజర్లు పంపిణీ చేశారు అలాగే స్థానిక మహిళలకు చీరలు పంపిణీ చేశారు పిల్లల సందడి నడుమ ఎంవీవీకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు ఎంవీవీ మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు ఎంవీవీ మాట్లాడుతూ రామన్న పాత్రుడు నేతృత్వంలో పిల్లల నడుమ పుట్టినరోజు వేడుకలు జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ ఏ రాజబాబు స్థానిక వైసీపీ నాయకులు ఈశ్వర్ వెంకటప్పారావు తదితరులు పాల్గొన్నారు నా పుట్టినరోజు సందర్భంగా పాత్రుడు గారు అయ్యరక కార్పొరేషన్ వారి తో అందరూ కలిపి పాత్రుడు గారు ముఖ్యంగా ఇక్కడ స్కూల్లో గవర్నమెంట్ స్కూల్లో పిల్లలకి పుస్తకాలు పెన్సిల్స్ పెన్లు శానిటైజర్లు ఇవన్నీ కూడా ఇస్తూ ఉన్నారు ఇంత మంచి కార్యక్రమం చేపట్టినందుకు పాత్రుడు గారికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఎందుకంటే ఇవాళ కరోనా నేపథ్యంలో స్కూళ్ళు ఇప్పుడే తెరుచుకున్న పరిస్థితి గత సంవత్సరాల నుంచి స్కూల్స్ లేవు ఇప్పుడు స్కూల్స్ తెరిచి ఇక్కడ అందరూ పేద విద్యార్థులు గవర్నమెంట్ స్కూల్లో చదువుతూ ఉన్నారు వారికి పుస్తకాల రూపంలో పెన్నులు పెన్సిళ్ళు అన్నీ కూడా ఆయన శానిటైజర్లు కూడా కరోనా దీనికోసం శానిటైజర్లు కూడా ఇచ్చి ఇవాళ చేయటం ఒక చాలా మంచి కార్యక్రమం ఈ కార్యక్రమం చేస్తున్నందుకు మన పాత్రుడు గారికి అదేవిధంగా అయ్యరక కార్పొరేషన్ ఇతర ముఖ్యులు కూడా వచ్చారు వారందరూ కూడా నేను ఈ కార్యక్రమంలో అటెండ్ అయిన వారందరికీ ధన్యవాదాలు శ్రీను అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను సెలవు తీసుకుంటున్నాను యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు నియమించి వారు జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే పాటిస్తున్నారో వారి అడుగుజాడల్లో నడుస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని బలపరుస్తూ ఇక్కడ ప్రజలకు సేవ చేస్తూ కోవిడ్ని నివారించే దృష్టిలో భాగంగా రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే చేస్తుందో ముఖ్యంగా మన ఎంపీ గారు ఆ కోవిడ్ టైంలో కూడా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి చాలామందిని బాధితులను ఆదుకుని వారికి వైద్యం చేయించి జగన్మోహన్ రెడ్డి గారి తాలూకా నడవడిక ఏదైతే ఉందో వారు ఏదైతే ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధి కోసం చేస్తున్నారో తూచా తప్పకుండా వారి అడుగులో అడుగు వేస్తూ నడిపిస్తున్నటువంటి మా డైనమిక్ ఎంపీ గారు ఎంవీవీ సత్యనారాయణ గారు ఇలాంటి పుట్టినరోజులు వంద చేసుకోవాలని వారి ఆశీస్సులతో విశాఖపట్నం అభివృద్ధి జరగాలని జగన్మోహన్ రెడ్డి గారికి ఎప్పుడూ అండగా ఉంటామని తెలియజేసుకుంటారు సిబిసిఎన్సీ ఆస్తుల పరిరక్షణ ముసుగులో సంబంధం లేని కొందరు వ్యక్తులు నాయకులమని చెప్పుకుంటూ చేస్తున్న మోసపూరిత ప్రకటనల్లో వాస్తవం లేదని సిబిసిఎన్సీ క్రైస్తవ సంఘాల కన్వీనర్ పి పౌల్స్ ఖండించారు స్వార్థపూరిత ఆర్థిక లాభాపేక్షతో అసాంఘిక కార్యక్రమాలు చేపట్టే ఇటువంటి నేరగాళ్ల పట్ల క్రైస్తవ సంఘాలు అప్రమత్తంగా ఉండి వీరికి బుద్ధి చెప్పాలన్నారు బీజేఎఫ్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు సిబిసిఎన్సీ ప్రస్తుత పరిస్థితిని ఆసరాగా చేసుకుని ఆస్తుల పరిరక్షణే ధ్యేయంగా పనిచేస్తున్నట్లు నమ్మించి అక్కడ ఉన్న వ్యక్తుల నుంచి ఆర్థిక స్వలాభం పొందేందుకు చేసే ప్రయత్నంలో భాగంగా దుష్ప్రచారానికి పూనుకున్నారని తెలిపారు సక్రమంగా నిర్వహిస్తున్న సిబిసిఎన్సీలో బురద జల్లితే సహించేది లేదని హెచ్చరించారు గత 2 వారాల నుంచి పత్రికల్లో అలాగే మీడియాలో వస్తున్నటువంటి ప్రకటనలు స్టేట్మెంట్స్ మేము చూస్తూ ఉన్నాము వాస్తవానికి ఈ 8 జిల్లాలలో గుంటూరు మొదలుకొని శ్రీకాకుళం వరకు ఉన్నటువంటి 8 జిల్లాలలో ఈ ప్రాపర్టీస్ అన్నీ కూడా సిబిఎం కెనడా వారు ఎక్వైర్ చేశారు ఎక్వైర్ చేసి మనకి స్వతంత్రం వచ్చిన తర్వాత మనకి ఎప్పుడైతే భారతదేశానికి స్వతంత్రం వచ్చిందో సిబిసిఎన్సీ అనే సొసైటీని రిజిస్టర్ చేసి మా యొక్క సిబిఎం వారు కొన్న 8 జిల్లాలో ఉన్న ఆస్తులన్నింటినీ కూడా సిబిసిఎన్సీకి బదలాయించారు బదలాయిస్తూ కాన్స్టిట్యూషన్ వారు సిద్ధం చేశారు ఆ కాన్స్టిట్యూషన్లో ఏమి సిద్ధం చేశారంటే ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో విద్య వైద్య ఆధ్యాత్మికంగా వృద్ధి చేయడం కొరకు చర్చెస్ స్కూల్స్ హాస్పిటల్స్ వారు ఎక్వైర్ చేశారు ఆ రోజుల్లో అయితే మా కాన్స్టిట్యూషన్లో వారు ఈ విధమైనటువంటి సేవ చేయడానికి ఇస్తూ ఒకవేళ ఏమైనా మిగులు భూములు మాకు మిగులు భూములు ఏమైనా ఉన్నట్లయితే వారి హయాంలోనే కొన్ని భూములను కూడా మరి సిబిసిఎన్సీ నాయకుడు అని చెప్పుకుంటూ ఆయన దీని గురించి మాట్లాడుతూ ఉన్నారు
असल आये ये विधमी सीबीसी एनसी अडमस्ट्रेषन इनवाल्व अवकूदी ओएस नंबर 592/2010 मछिलीपट कोर्ट सीबीसी एनसी अडमस्ट्रेषन याकोब एनडू माटा अडमस्ट्रेषन इनवाल्व अवान डिग्री उबटी कोर्ट वो इनवाल्व अवदान चपना वो तामे नायक मरी सामजा ने क्रैस्तव संघा प्रलोभ पेड़ता दैते इलांट प्रकट दयचे एवरू नम्मद्दु దీనికి సంబంధించి హైకోర్టులో అలాగే లోకల్ కోర్టులో కూడా వ్యాజ్యాలు నడుస్తూ ఉన్నాయి ఒకవేళ దీనికి సంబంధించి ఏమైనా వివరాలు కావాల్సి వస్తే మా దగ్గర కోర్టు డిగ్రీస్ తో సహా వివరాలు ఉన్నాయి అవన్నీ ఇస్తాము కనుక ఈ సమాచారాన్ని మరి ప్రజలు గుర్తించి ఈ క్రైస్తవ సమాజం యొక్క మంచి కొరకు ఇలాంటి ఆ లేని స్టేట్మెంట్స్ చేస్తున్నటువంటి సెల్ఫ్ స్టైల్డ్ నాయకుల్ని దూరం పెట్టాలని అలాంటి వాళ్ళ యొక్క మాటలు నమ్మొద్దని మీడియా ద్వారా ప్రజలను విశాఖ ఉక్కు పరిరక్షణకై సిపిఐ పాదయాత్రలో పాల్గొవాలని పార్టీ పెదగంట్యాడ ఏరియా కార్యదర్శి ఏలేటి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. పెదగంట్యాడ పార్టీ కార్యాలయంలో పాదయాత్ర పోస్టర్ను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడారు. మోడీ సర్కార్ ప్రజా కర్షక కార్మిక వ్యతిరేక విధానాలకు నిరసనగా పార్టీ రాష్ట్ర సమితి పిలుపు మేరకు ఈ నెల 21 వరకు ఈ పాదయాత్రలు కొనసాగుతాయన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలోనే కొనసాగుతుందని బీజేపీ ప్రభుత్వం స్పష్టత ఇచ్చే వరకు సిపిఐ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో కొనసాగాలని నిర్ణయిస్తూ పార్టీ జింకి గేట్ దగ్గర నుంచి బోరంపాల వరకు మహాపాదయాత్రను జయప్రదం చేయాలని సందర్భంగా గాజువాక ప్రజలను విశాఖ జిల్లా ప్రజలనే కార్మికులనే కర్షకులు స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికులు పర్మనెంట్ కార్మికులే ఇప్పుడు నిర్వహిస్తుంది అందరూ కూడా పేరు పేరున సిపిఐ అభ్యర్థిస్తుంది. ఆ విధంగా జయప్రదం చేయడం వల్ల కేంద్రాన్ని తొలగింపు కలిగి ఇది విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఈ సంవత్సరంతో వచ్చే సంవత్సరం ముగిసిపోయేది కాదు. దశాబ్దాల కాలంగా మన తరతరాలుగా సంపద అది 75 సంవత్సరాలుగా దేశ ప్రజలు లక్షల కోట్ల రూపాయలను ఈ అదానీలకు అంబానీలకు వేల కోట్లకు 100 కోట్లకు అమ్మడానికి ఇది అది బాపుడు సొత్తు కాదు. స్టీల్ ప్లాంట్ కానీ ప్రభుత్వ రంగ సంస్థలు కానీ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం కూడా అదనపు కూడా చేస్తుంది. ప్రో పేరుతో విద్యుత్ బిల్లు పెంచారు. ఆ విద్యుత్ బిల్లు ఎక్కువ వచ్చాయని చెప్పి ఇప్పుడు సచివాలయాల్లో మొత్తం మహిళా పిల్లలందరికీ కూడా ముసలికి వృద్ధులకి వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఆకాశం చెప్పి నోటీసులు ఇచ్చారు. ఇది చాలా అన్యాయం. అధికారంలోకి వచ్చాడు ఒక మాట, అధికారంలో వచ్చిన తర్వాత ఇంకో మాట చేస్తూ ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం కుదిచెప్పల సిపిఐ గట్టిగా నిర్ణయించుకుంది. దీనిలో భాగంగా జరిగే పోరాటాలకి కార్యక్రమాలకు ఉద్యమాలకి ప్రజలు సహకరించాలి, ఉద్యమాల్లో పాల్గొనాలని చెప్పి సందర్భంగా కోరుతున్నాం. అలాగే ప్రజాహక్కుల మీద పోరాడాల్సినటువంటి పరిస్థితి ఈ రోజున ప్రతి ఒక్కరి మీద ఉందనేటటువంటిది ఈ రోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ ఏడూసి ఈ రోజున ప్రజలకి అందరికీ చెప్పాలనేటువంటి ప్రజలకందరూ కూడా దీని యొక్క ముఖ్యమైనటువంటి ఆందోళన ప్రజల ముందు పెట్టాలనేటువంటి ఆందోళన అనుకుంటాం. విశాఖ సంభవం అందరినీ కట్టబెట్టాలని ప్రయత్నం చేస్తాం. మన గంగవరం పోర్టు చూసినట్టయితే ఈ ఓటాను రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన ఓటాను కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఆ ఓటాను కూడా అడ్డుకోలేకపోయింది. అంటే కేంద్ర ప్రభుత్వానికి ఎంత తల ఉంచుతుంది దీని బట్టి అర్థమవుతుంది. ఎటువంటి అగ్రిమెంట్లు కూడా ఇప్పుడు పూర్తి కాలేదు. అలాగే నిరవస్తులకు ఇచ్చినటువంటి హక్కులు కూడా ఇప్పుడు పూర్తి కాలేదు. 26,000 ఎకరాలు ఈ రోజున స్టీల్ ప్లాంట్కి ఇస్తే ఇది పేమెంట్ వారికి అన్నానికి అమ్మానికి లేని వారికి తగల వాళ్ళిద్దరికి ఇవ్వడానికి ఈరోజు ముందుకు వస్తుందంటే ఈ దేశం ఎంత వరకు ముందుకు పోతుందో మనందరం అర్థం చేసుకోవాలి. ఈ బోధన ప్రభుత్వం ఈ రోజున ఈ దేశాలని అల్లకూరాలు చేసి ప్రతి ఒక్కరిని కూడా పక్క పలసగా తయారు చేసినటువంటి నిరుద్యోగులు పెంచేటటువంటి ప్రభుత్వానికి వెళ్ళగొట్టవలసింది. అందరూ కూడా మహాసముద్రంలో కలపవలసినటువంటి పరిస్థితి దగ్గరికి వచ్చింది. అందులోనే మనం ఈ రోజున నిత్యావసర వస్తువులు పెరుగుదల అలాగే పెట్రోల్ డీజిల్ రోజు పెట్రోల్ డీజిల్ ధర ఈ రోజు 100 రూపాయలు దాటిపోయింది. ఈరోజు 2014లో వాళ్ళు ఇచ్చిన ప్రభుత్వం చేపట్టిన తర్వాత ఈరోజుకి ఇప్పటికీ రేట్లు 450 రూపాయలు సిలిండర్ రేట్లు ఉంటాయి. ఈరోజు 1000 రూపాయలు పెరిగిపోయింది. సాగే ధైర్యం చేయలేదు. మోడీ ప్రభుత్వం మాత్రం చాలా నెట్ సామాన్య మరణం నట్టు మెరిసేటటువంటి పరిస్థితిని కొనసాగిస్తుంది. దీనికి వ్యతిరేకంగా ప్రజా పోరాటాలు ఒకటే మార్గం అనేటువంటిది ఈ రోజున రైతాంగం కానీ అలాగే కార్మికులు కానీ అలాగే ప్రజలు కానీ ప్రతి ఒక్కరు కూడా సామాన్యుడు ప్రతి ఒక్కరు కూడా ఆలోచన చేస్తూ ఉన్నారు. ఈ ఆలోచనకు అనుకూలంగా ఈరోజు సిపిఐ సిఏటూసి రెండు సముద్రంగా ఆందోళన ప్రారంభించాం. ఈ ఆందోళన వినాయక చవితి అంటేనే ఆ బాలగోపాలానికి ఎంతో ఆనందాన్నిచ్చే పండుగ. ఇలాంటి ఈ పండుగను తాటిచెట్లపాలెం లక్ష్మీనారాయణపురానికి చెందిన యువసేన ఫౌండేషన్ గత దశాబ్ద కాలంగా సందేశాత్మకంగా నిర్వహిస్తూ వస్తోంది. ఈసారి కూడా కోవిడ్ టీకాపై అవగాహన కలిగించేలా వినూత్న రీతిలో ఈ పండుగను జరుపుకున్నారు.
నిమజ్జనం అనంతరం విగ్రహాన్ని ప్రతిష్ఠించిన బాటిల్ను జీవీఎంసీ గాంధీ బొమ్మ వద్ద ప్రజలను చైతన్యపరిచే లక్ష్యంతో ఏర్పాటు చేశారు. జీవీఎంసీ ప్రజారోగ్య విభాగం ప్రధాన వైద్యాధికారి డాక్టర్ శాస్త్రి ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. యువసేన ఫౌండేషన్ కార్యక్రమాన్ని అభినందించారు. యువసేన ఫౌండర్ పీలా హరిప్రసాద్ గత దశాబ్ద కాలంగా వినాయక చవితి ఉత్సవాలను ప్రజారంజకంగా ఎలా నిర్వహిస్తూ వచ్చేది తెలిపారు. స్పెషల్గా మెగా వ్యాక్సినేషన్ డ్రైవ్ అని ఏర్పాటు చేస్తున్నాము. అందులో 18 ఏళ్ళు దాటిన వాళ్ళందరికీ కూడా వ్యాక్సిన్ ఏర్పాటు చేయడం ఉంటుంది. 18 ఏళ్ళ నుంచి అంటే 44 ఏళ్ళ వాళ్ళకి, అలాగే 44 నుంచి 60 ఏళ్ళ వరకు మొత్తం అందరికీ కూడా ఈ స్పెషల్ వ్యాక్సినేషన్ డ్రైవ్లో స్కూల్స్, కాలేజెస్ అన్నీ కూడా ప్రత్యేకంగా అంటే వ్యాక్సినేషన్ డ్రైవ్ చేస్తున్నాం. అందులో భాగంగానే మనం యాక్చువల్గా యువసేన అనే ఆర్గనైజేషన్ వాళ్ళు చాలా చక్కగా గణేష్ నిమజ్జనం ఇందులో ఏర్పాటు చేశారు ప్రజలకు అవగాహన కల్పించడానికి. వాళ్ళు యువసేన హరిగోపాల్ గారిని, హరిప్రసాద్ గారిని నేను అభినందిస్తున్నాను. ఎందుకంటే వాళ్ళు ఆ మోడల్ తయారు చేసి తీసుకొచ్చినప్పుడు నేను నాకు అక్కడ చూసినప్పుడు ఈ ఏరియాలో పబ్లిక్కి ప్రతి వాళ్ళకి బస్సు ఎక్కుతున్నప్పుడు వస్తున్నప్పుడు ఇక్కడ స్టూడెంట్స్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళందరికీ కూడా ఈ వ్యాక్సినేషన్ అనేది గుర్తు చేసినట్టుగా ఉంటుంది. ఇది ఒక అవగాహన, దీనిలాగా ఒక రోల్ మోడల్ లాగా ఉండి ప్రజలకి వ్యాక్సిన్ వేయించుకోవాలి అని, ఈ థర్డ్ వేవ్ రాకుండా ఉంటే వ్యాక్సిన్ ఒకటే మార్గం అనేది పాయింట్లో ఇక్కడ ఈ డిస్ప్లే మోడల్ డిస్ప్లే చేయడం జరిగింది. దీనికి ఈయన హరిప్రసాద్ గారు అంటే ఎంతో కృషి చేసి చక్కగా తయారు చేసి మనకి హ్యాండ్ ఓవర్ చేశారు. వీరిని జీవీఎంసీ తరఫున అభినందిస్తున్నాము. సో ఇలాగా ప్రజలు స్వచ్ఛంద సంస్థలతో ఇన్వాల్వ్మెంట్ అయ్యి మరికొంతమంది ఎక్కువ మంది స్టూడెంట్స్ని అంటే మన అధికారులని అలాగే అందరినీ కూడా ఇన్వాల్వ్ చేస్తూ ఇది రేపు స్పెషల్ డ్రైవ్ని సక్సెస్ చేయాలనే తపనతో ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి కృషి చేసిన వాళ్ళందరికీ కూడా ముఖ్యంగా యువసేన ఆర్గనైజేషన్ని నేను జీవీఎంసీ తరఫున అభినందిస్తాను. ఈ యొక్క వ్యాక్సిన్ వినాయకుని బాటిల్ ఏదైతే ఉందో మెగా డ్రైవ్స్ ప్రతి వారంకి ఒక 1 వీక్ మెగా డ్రైవ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు మున్సిపాలిటీలో. అలాంటి మెగా డ్రైవ్స్లోని అలాగే ఇక్కడ ఈరోజు మన కాంప్లెక్స్ ఏరియాలో ఉన్నటువంటి గాంధీజీ విగ్రహం పక్కన ఒక మంచి ప్లేస్ ఏర్పాటు చేసి అక్కడ ఈ యొక్క వ్యాక్సిన్ వినాయకుని బాటిల్ని పెట్టి ఇనాగ్రేట్ చేశారు శాస్త్రి గారు. సో మెయిన్ ఇక్కడ ఉద్దేశం ఏంటంటే ఇక్కడ ఈ బస్ స్టాప్ దగ్గర నియర్లీ కొన్ని వందలాది మంది స్టూడెంట్స్, ఇక్కడ పక్కన ఉమెన్స్ కాలేజ్ ఉంది అలాగే డిగ్రీ కాలేజెస్ స్టూడెంట్స్ ఉన్నారు చాలామంది. మనకి రీసెంట్గా 18 ఇయర్స్ ప్లస్ వాళ్ళు వ్యాక్సినేషన్ ఎక్కువగా అవ్వాలని చెప్పి రీసెంట్గా అనౌన్స్ అయింది. సో ఆ ఆవశ్యకతపై ఇక్కడ ప్రస్తుతానికి బాటిల్ని ప్రజెంటేషన్ చేశారు. ఎక్కడైనా మెగా డ్రైవ్స్ బీచ్ సైడ్ కానీ ఎక్కడ జరిగినా సరే ఈ బాటిల్ మెక్కి ఉద్దేశం ఏంటంటే ఈ నిత్యం మనం ఇక్కడ ఆర్టీసీ బస్సులు కూడా అవుతుంటాయి, ఈ చూసినప్పుడు ఈ వ్యాక్సిన్ బాటిల్ ఇంత పెద్ద చూడగానే అమ్మో నాది సెకండ్ డోస్ ఇంకా అవ్వలేదు లేదా ఇంకా నేను వ్యాక్సిన్ వేయించుకోవాలన్న అవగాహన అన్న ఆలోచన ప్రజల్లో రావాలని ఈ యొక్క పబ్లిక్ ప్లేసెస్లో ఈ యొక్క వ్యాక్సిన్ బాటిల్ రూపకల్పన చేయడం జరిగింది. థ్యాంక్ యూ. ప్రధాని మోడీ ప్రారంభించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్లో భాగంగా ఈ నెల 18న ఆర్కే బీచ్లో ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఆ వివరాలను నెహ్రూ యువ కేంద్రం జిల్లా యువజనాధికారి జి మహేశ్వరరావు బీచ్ రోడ్లోని ఎస్వైకే కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఇండియా ఎట్ 75 కార్యక్రమంలో భాగంగా ఫిట్ ఇండియా ఫ్రీడమ్ రన్ అనే కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ ఆరోగ్య భారత్ స్వేచ్ఛ పరుగులో మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, మేయర్ హరివెంకట కుమారులు పాల్గొంటున్నట్లు చెప్పారు. ఈ నెల 18న బీచ్ రోడ్ యూత్ హాస్టల్ నుంచి ప్రారంభమయ్యే ఈ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఇండియా ఎట్ 75 ర్యాలీని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థలు, ముఖ్యంగా యువజన విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. దేశవ్యాప్తంగా ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. దీనిలో భాగంగానే విశాఖపట్నం జిల్లాకి 18వ తేదీన ఈ యొక్క కార్యక్రమాన్ని మనం నిర్వహించమని ఆదేశాలు పంపించడం జరిగిందండి. ఆ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమం విశాఖపట్నం యూత్ హాస్టల్ దగ్గర నుంచి జిల్లా పరిషత్ వరకు ర్యాలీ మరియు రన్ నిర్వహించడం జరుగుతుందండి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మన ఆంధ్రప్రదేశ్ యువజన సర్వీసుల శాఖ శ్రీ ముత్తంశెట్టి శ్రీనివాసరావు గారు, అదేవిధంగా విశాఖపట్నం మేయర్ శ్రీ వెంకట హరికుమారి గారు, అదేవిధంగా ఆంధ్ర యూనివర్సిటీ ప్రొఫెసర్ వి కృష్ణమోహన్ గారు, నెహ్రూ యువ కేంద్ర సంఘటన గుంటూరు రాష్ట్ర సంచాలకులు శ్రీ బీజే ప్రసన్న గారు హాజరవుతున్నారండి.
ఆరోగ్యవంతమైన భారతాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ప్రారంభించడం జరిగింది. అంటే ఈ రన్ ర్యాలీ ద్వారా ప్రతి ఒక్కరికి అవగాహన కల్పించి అవేర్నెస్ క్రియేట్ చేసి ప్రతి ఒక్కరు కనీసం రోజులో ఒక అరగంట వ్యవధిని కేటాయించి సమయాన్ని కేటాయించి యోగా వ్యాయామం ఇతర వాకింగ్ జాగింగ్ లాంటి చేయడం వల్ల ఆరోగ్యంగా ఉండవచ్చు. ప్రస్తుత పరిస్థితుల్లో చూసినట్టయితే మనకి ఈ క్రీడా అంటే ఆడే పిల్లలు కూడా చాలా వరకు తగ్గిపోయారు. ఎక్కువగా ఫోన్ సెల్ ఫోన్స్కి వీటిలో ఎక్కువగా అడిక్ట్ అవుతున్న దానికి సంబంధించి అవేర్నెస్ కల్పిస్తూ మనం ఈ 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా ఈ యొక్క ఆరోగ్యవంతమైన భారతాన్ని నిర్మించాలనే ఉద్దేశంతో ఈ యొక్క కార్యక్రమంను చేపట్టడం జరిగిందండి. విశాఖ ఎంపీ ఎంవివి సత్యనారాయణకు 35వ వార్డు వైసీపీ అధ్యక్షుడు అలుపున కనకారెడ్డి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి ఎంపీ క్యాంప్ కార్యాలయానికి తీన్మార్ డప్పులతో వెళ్లి శాలువా కప్పి గజమాలతో ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. కేక్ కట్ చేసి పరస్పరం తినిపించుకుని సందడి చేశారు. పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. బాణాసంచా పేల్చి ఎంపీ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా కనకారెడ్డి మాట్లాడుతూ ఎంపీ ఎంవివి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు. నా పేరు అలుమ కనకరెడ్డి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 35 వార్డు వార్డు ప్రెసిడెంట్గా ఆ వార్డులో 9 సార్లు కొనసాగుతూ అక్కడ ప్రజలతో మమ్మకం అయ్యి వార్డులో అనేక రకాల సేవలు చేయడం జరిగింది. అలాగే ఈరోజు ముఖ్యంగా ఈరోజు మా విశాఖపట్నం పార్లమెంట్ సభ్యులు మా ప్రయత్నం నాయకులైనటువంటి ఎంఐ సచిన్ గారు పుట్టినరోజు సందర్భంగా మా వార్డు నుంచి జనాలు తొండలకు వచ్చి ఆయనకి చందన శుభాకాంక్షలు తెలపడం జరిగింది. అలాగే భారీ కేక్ కటింగ్తో గజమాలతో సత్కరించడం జరిగింది. అలాగే అక్కడ కొంతమంది మా వార్డులో వృద్ధులకు చీరల పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగే రాబోయే రోజుల్లో మన ప్రీతి మాగలైనటువంటి విశాఖ పార్లమెంట్ సభ్యులు ఇంకా ఉన్నత పదవులు ఆరోధించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. రాజ్యాంగ విలువలకు పట్టిన చెద బీజేపీ, సిపిఎం పాలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ ఎద్దేవా. అడ్డగోలు కమిటీలతో జీవీఎంసీ ఆదాయానికి గండి పెడుతున్నారు. మేయర్ కమిషనర్లపై మూర్తి యాదవ్ మండిపాటు. జనగణనలో బీసీ కులాలను లెక్కించాలి, బీసీ సంక్షేమ సంఘం నేత శంకర్రావు డిమాండ్. ఆగమ శాస్త్ర పద్ధతులపై అవగాహన పెంచుకోవాలి, సింహాచలం ఆలయాధికారులకు టీడీపీ పాసర్ల ప్రసాద్ సూచన. ప్లాంట్ పరిరక్షణకు ప్రాణాలైనా అర్పిస్తాం, ఉక్కు దీక్షలో దీక్షాపరుల శపథం. హ్యాక్ న్యూస్ ఇంతటితో సమాప్తం. స్టే కనెక్టెడ్ అండ్ కీప్ వాచింగ్. Thank you.